హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను ఒంట్లో వేడిని తగ్గించే సగ్గు బియ్యం పాయసాన్ని సూపర్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. వీడియోను ఎండింగ్ వరకు చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింకెందుకు ఆలస్యం, చూసేద్దామా? ముందుగా ఒక గిన్నెని తీసుకుని ఒక గ్లాస్ సగ్గు బియ్యాన్ని తీసుకుని అందులోకి యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి వాటర్ పోసుకుని ఒక 2-3 అవర్స్ నానబెట్టుకోండి. ఇలా నానబెట్టుకోవడం వల్ల సగ్గు బియ్యం తొందరగా ఉడుకుతాయి. 3 అవర్స్ తర్వాత చూసుకుంటే సగ్గు బియ్యం మనకి చక్కగా నాని ఉంటాయి. ఇప్పుడు వీటిని 2 టైమ్స్ వాష్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నెని తీసుకుని అందులోకి ఒక గ్లాస్ సగ్గు బియ్యానికి 5 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకున్నాను. మీరు పల్చగా లిక్విడ్లా కావాలనుకుంటే ఇలా 5 గ్లాసెస్ వేసుకోండి. మీకు థిక్గా కావాలనుకుంటే 1 గ్లాస్ తగ్గించుకుని వేసుకోండి. ఇలా మూత పెట్టుకుని వాటర్ని మరిగించుకోండి. వాటర్ మరుగుతున్నాయి కదా, ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న సగ్గు బియ్యాన్ని ఇందులోకి యాడ్ చేసుకుందాం. ఇలా మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుకుంటూ సగ్గు బియ్యాన్ని ఉడికించుకోండి. సగ్గు బియ్యం మొత్తం ఉడకడానికి ఒక 10-15 నిమిషాల పాటు పడుతుంది. సగ్గు బియ్యం ఇలా వైట్గా కనిపిస్తుంది కదా, ఆ వైట్ అనేది లేకుండా ఉడికించుకుంటే సగ్గు బియ్యం ఉడికినట్టే. చూస్తున్నారు కదా, ఇక్కడ సగ్గు బియ్యం వైట్ అనేది పోయి మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఇందులోకి షుగర్ని యాడ్ చేసుకుందాం. నేను 1 గ్లాస్ సగ్గు బియ్యానికి కొద్దిగా తగ్గించుకుని షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు షుగర్ ఎక్కువ తినేటట్లయితే ఫుల్ గ్లాస్ని యాడ్ చేసుకోవచ్చు. మీరు తినే దాన్ని బట్టి చూసుకుని యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత ఇందులోకి నేను కాచి చల్లార్చుకున్న 2 గ్లాసుల పాలని యాడ్ చేసుకుంటున్నాను. పచ్చిపాలు వేసుకుంటే విరిగిపోవచ్చండి. మీరు ఇలా సెపరేట్గా కాచుకుని ఇందులోకి యాడ్ చేసుకోండి. పాలని యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పాటు మరిగించండి. ఈలోపు వేరొక గిన్నెని తీసుకుని అందులోకి నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి కాస్త వేడయ్యాక జీడిపప్పు, కిస్మిస్ వేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. మీరు కావాలనుకుంటే ఇందులోకి 2 కొబ్బరి ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం కాచుకున్న సగ్గు బియ్యం పాయసంలో యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన సగ్గు బియ్యం పాయసం రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వటం మాత్రం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్, బాయ్ బాయ్.